సో మరి కినోవా కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? కినోవా సోక్ చేసింది 1 కప్, 2.5 to 3 కప్స్ మిల్క్ కావాలి. ఘీ, పిస్తా, కిస్మిస్, కాజు, షుగర్, కార్డమన్ పౌడర్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆన్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ ఘీ తీసుకోవాలి. ఆహా, ఓకే. సో ఆబ్వియస్గా మనకి స్వీట్ అనేటప్పుడు ఇలాంటి కీర్ వాటికి మొత్తం నెయ్యే యూజ్ చేస్తాము. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చక్కగా నెయ్యి వేసేసుకున్నాము. నెయ్యి మంచిగా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఏం వేసుకోవాలి తెలుసుకుందాం. సో యాక్చువల్లీ క్వినోవాత ఇప్పుడు మీరు ఒక హాట్ చూపించారు, అండ్ ఇప్పుడు ఒక స్వీట్ చూపించబోతున్నారు. ఓకే, ఫస్ట్ మనం ఆబ్వియస్గా జీడిపప్పు కిస్మిస్ వేస్తారు. చాలామంది మొత్తం కీర అంతా అయిపోయిన తర్వాత ఇవి కొంచెం నెయ్యిలో వేయించుకొని మొత్తం అలా వేస్తారు. ఆరెల్స్ మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఎట్లా అయినా సరే బాగుంటుంది. సో ఇలా అయితే మనకి నెయ్యి ఫ్లేవర్, ఇంకొంచెం పాలు కూడా దీంట్లో మరగ పెట్టుకుంటాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. యా, దీన్ని తీసి పక్కకి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మంచిగా బోల్డ్ అన్ని కిస్మిస్లు బోల్డ్ అని జీడిపప్పులు వేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు నెయ్యి వేసుకొని మంచిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాం అంటే దాంట్లోనే పిస్తా కూడా వేయించేసుకోవచ్చా, లేకపోతే పిస్తా వేయించారా డైరెక్ట్ వేసేస్తారు? ఓ, పిస్తా డైరెక్ట్గా అలా జల్లేస్తారంట. పినోవాని కూడా వేయించుకోవాలి, నానబెట్టుకొని చక్కగా నీళ్ళని బయట తీసేసి ఆ పినోవ ఏదైతే ఉంటుందో దాన్ని వేయించుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఒక పుల్లావ్ చేస్తే మనం ఏమంటారు ఉడికిస్తాం కదా, సో అది ఆబ్వియస్గా ఉడికిపోతుంది. దీంట్లో అన్ని నానబెట్టడమే జరుగుతుంది. అదే కీర్ చేసినప్పుడు మనం ఉడికించడం ఇలాంటివన్నీ చెయ్యం కదా, మరి ఇది అందుకే మనం వాటర్ అండ్ మిల్క్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే ఓకే, ఒక 3 కప్ల మిల్క్, 1 కప్ వాటర్, 1 కప్ కినోవా, 1:4 అవుతుంది ఇక్కడ. ఓకే, అంటే 1 కప్ కినోవాకి 3 కప్ల మిల్క్, 1 కప్ వాటర్ పోసుకుంటామంట. సో దట్ మంచిగా ఉడుకుతుంది, మెత్తగా నీట్గా తినడానికి కరెక్ట్గా ఉంటుంది కీర్కి. చాలా బాగున్నాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మనకి. ఆర్గానిక్లో అన్ని నిజంగానే వెళ్ళదు ఇప్పుడు అనమాట, అంటే కుర్రెలు కానీ లేకపోతే క్వినోవా కానీ. సో ఇప్పుడే వాటర్ పోసేసుకుంటున్నారు, మరి జస్ట్ కొద్దిసేపు వేయించేసుకొని వాటర్ పోసేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు 1 కప్ క్వినోవాకి 1 కప్ వాటర్ అండ్ 3 కప్స్ మనం మిల్క్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ 1 కప్ మిల్క్, 1 కప్ వాటర్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో మళ్ళీ ఇంకా 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో మొత్తం ఒకేసారి కూడా పోసేసుకోకూడదు, ఎందుకంటే మొత్తం మరిగిపోతుంది కదా అలా అయిపోయి. అందుకని ఈ కీర్ తయారు చేసుకునేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, క్వినోవా వేసుకొని వేగించుకునేటప్పుడు 1 కప్పు వాటర్ తీసుకొని 1 కప్పు మిల్క్ పోసుకుంటాము. దాని తర్వాత మొత్తం అయిపోయి కొంచెం మెత్తగా అయ్యింది అన్న టైంకి చక్కగా ఇంకో 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి, యా ఇలా తిప్పుతూ ఉండాలి. ఆర్డర్స్ కింద అంటుకుపోతుంది, లేకపోతే ఉడకను కూడా ఉడకవు, కొన్ని కొన్ని ఉడకవు. సో అందుకోసం అని చెప్పేసి మనం అది అయ్యేంత వరకు కొంచెం అంటే టైం ప్రాసెస్ ఎక్కువ, అంటే ఎక్కువ అయినా సరే ఓపికతో చేసుకున్నాం అనుకో తినే రుచి బాగుంటుంది అనమాట, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. యా, క్వినోవాత ఏమేమి చేసుకోవచ్చు అంటే, ఇలా మీరు ఒకటి స్వీట్ చేశారు, అలాగే మా ఒకటి హాట్ చేసి పెట్టారు, సో ఇంకా ఏమేమి చేసుకోవచ్చు? క్వినోవా ఫ్రైడ్ రైస్ అంటే చైనీస్ డిష్. చైనీస్ డిష్, యా అవునవును. క్వినోవాత బిర్యానీ, క్వినోవా సాంబార్. క్వినోవా సాంబార్, క్వినోవా సాంబారా? అవేంటి చాలా వెరైటీగా, అంటే దేని బదులు ఇది యూజ్ చేస్తారు? రిప్లేస్ రైస్? సాంబార్ రైస్ బదులు కినోవా సాంబార్, కరెక్టే కదా? కినోవా సాంబార్ అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. సో సాంబార్ రైస్ మనకి చేస్తూ ఉంటారు కదా, అలాగే క్వినోవా సాంబార్ అనమాట, అట్లా యూజ్ చేస్తారు. యా, అంటే ఇప్పుడు దీంట్లో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చా? ఇడ్లీలు అంటే రైస్ బదులు ఏదైనా సరే మనం కినోవా కుకీస్. సూపర్ సూపర్ సూపర్, కినోవాతో బోల్డ్ అండ్ చేసేసుకోవచ్చు. అసలు స్వీట్ లో అయితే ఏం చేసుకోవచ్చు? స్వీట్ లో అయితే ఇలాగే కీరు, కుకీస్, కీరు, పొంగలు, అలా స్వీట్లో కూడా రైస్తో ఏదైతే తయారు చేస్తామో మనం మామూలుగా ఆ రైస్ బదులు క్వినోవా యూజ్ చేసుకుంటారట. సో యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందంట. మన ఇంట్లో గోధుమ రవ్వ ఉంటుంది, ఇంచుమించుగా అలా ఉంది, కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి అబ్బా,
తప్పకుండా మీరు టేస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మన హెల్దీ ఫుడ్ కినోవాతోని హెల్తీ సలాడ్స్ కూడా చేస్తాం మనం. సలాడ్స్ అంటే సలాడ్స్ అంటే కినోవా బాయిల్ చేసుకుని సెపరేట్ పొడి పొడిగా చేసుకుని దానిలో గ్రీన్స్ కుకుంబర్ కానీ క్యాప్సికమ్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఓ మై గాడ్. సో అంటే ఇప్పుడు ఇది నాకు ఒక డౌట్ వచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది ఏమంటారు డైటింగ్ చేస్తారు, డైట్ ఫాలో అవుతున్నారు. ఇది తిన్నందు వల్ల మనం సన్నగా అవుతామా, లవ్ అవుతామా, అసలు ఏం కావా, అలాగే ఉంటామా? హెవీగా అనిపించదు, అంటే కొంచెం సరిపోతుంది అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి చపాతీలు పోతే ఒకవేళ డైటింగ్ చేసే వాళ్ళు ఈ క్వినోవా తింటే ఉండదా ప్రాబ్లమ్? చాలా బాగుంటుంది, బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఇవి తినచ్చు, తినచ్చు. అయితే బోర్ అంత మంది తినేస్తారు, రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. మనకి చపాతీలు తినే బదులు ఈ క్వినోవా కూడా తింటే, అంటే డైటింగ్ చేసే వాళ్ళు ఒక కప్పు చిన్న కప్పు తీసుకొని మంచిగా లాగించేస్తే డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేసుకొని అదిరిపోద్ది, టేస్ట్ హెల్త్ రెండు కలిసి వస్తాయి. ఓకే, చపల్ ధమాక అనమాట. కుక్ అయిందండి కినోవా. వా వా, నిజంగానే యాక్చువల్లీ వేసినప్పుడు మనకి సేమ్ అలాగే ఉంది, కానీ ఇప్పుడు మనం అలా అలా మిక్స్ చేస్తూ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి వచ్చివండి. ఎస్ ఫ్రెండ్స్, చూసారా, తెలుస్తుందా మీకు, మంచిగా కుక్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. మరి ఇప్పుడు దీంట్లో ఏం కావాలంటే అలా వేసేసుకోవచ్చు అనమాట, అంటే పంచదార కానీ ఏదన్నా సరే. ఓకే, కడమం పౌడర్ ఇస్తాం. ఓకే, ఇలాచీ పౌడర్, అలాగే షుగర్, షుగర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకునే బాగుంటుంది హ్యాపీగా. అలాగే ఎక్స్ట్రా మిల్క్, 2 కప్స్ మిల్క్ మనం తీసుకుంటాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక కప్పు మామూలుగా ఒక కప్పు కొంచెం వాటర్ ఉడికించడానికంటే మొత్తం ఉడికేంత వరకు ఇలా తిప్పుతూ ఉండేటట్టయితే మొత్తం అయిపోయి, మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకొక కప్పు కానీ అంటే మనకు చూసుకొని సరిపడ ఒకవేళ పాలు ఒక కప్ సరిపోయినాయంటే ఓకే, లేదు 1.5-2 కప్స్ అలా పోసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మొత్తం అయిపోయింది, మంచిగా సూపర్గా కనిపించేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ తెలిసిపోతుంది యాక్చువల్లీ ఉడికినాయి ఉడకలేదు అని కదా, మనకి ఇలా ఇలా పట్టుకుని చూడక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా, లేదంటే కొంచెం ఏమైనా వాటర్ కానీ లేకపోతే పాలు కానీ యాడ్ చేయాల్సి వస్తుంది. సరిపోతుంది, సరిపోతుంది. ఓకే, సో దీంట్లో మనం ఇందాక ఏదైతే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయో అవి వేసేసుకుంటున్నాం. యా ఓకే, కొంచెం ఒక 2 మినిట్స్ దగ్గరికి రాగానే రెడీ అయిపోతుంది. ఓకే 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 ఓకే, ఇంకొంచెం అంటే మనం మళ్ళీ పాలు పోసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం దగ్గర పడాలి పంచదార ఇవన్నీ వేసుకున్న తర్వాత, పంచదార అంతా కరిగిపోవాలి. ఓకే ఓకే ఓకే, అంటే జస్ట్ పంచదార ఎలాగో వేడిగానే ఉంటుంది కాబట్టి జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో కరిగిపోతుంది పంచదార. అండ్ ఇవి ఎప్పుడు వేసుకోవాలి, లాస్ట్లో గార్నిష్ కోసం, లేకపోతే జస్ట్ గార్నిష్ కోసం వేసుకోవాలి? అంటే దీంట్లో ఇప్పుడు ఓన్లీ బాదం ఇవే వేసుకుంటే చాలా, లేకపోతే ఇంకేమైనా వేసుకోవచ్చు? బాదం, కిస్మిస్, కాజు. బాదం, కిస్మిస్, కాజు, ఓకే, వాల్నట్స్ అండ్ సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు పాలల్లో. సో గుడ్డ చూడడానికి అయితే మొత్తానికి కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగున్నాయి. మనకి మీరు చిన్న చిన్న సబ్జెక్ట్లు ఉంటాయి కదా, అట్లా ఐడియా ఉన్నాయి, అలా ఉంటాయి యాక్చువల్లీ చూడడానికి. బట్ బ్లాక్, ఇది వైట్, ఇది ఎక్కువ స్టోర్లలో దొరకదండి, మనకి ఇక్కడ స్టోర్లో అవైలబుల్ ఉంది. ఓకే ఓకే, అంటే మన ఆర్గానిక్ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా కావాలి అనుకున్న చక్కగా ఇప్పుడు చూసారు కదా, ఇప్పటికిప్పుడు మీకు తినేయాలని అనిపించింది అనుకో, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు తెలుసు, ఇదిగో మా ఆర్గానిక్ స్టోర్కి వచ్చేసేయాలి. రెడీ అయింది మేడం. ఓకే, సో మొత్తానికి రెడీ అయిపోయింది, ఇది కొంచెం దగ్గర పడింది మీరు అన్నట్టుగానే. ఇప్పుడు హ్యాపీగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాం మనం ఇప్పుడు క్వినోవా ఖీర్. పిస్తా గార్నిష్ పిస్తాతో చేసుకున్నాం మనం, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాళ్ళు పెట్టుకున్నాం కదా పిస్తా, సో దాంతో గార్నిష్ చేసేసుకుంటున్నాం. క్వినోవా ఖీర్ రెడీ మేడం. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా క్వినోవా ఖీర్ రెడీ అయిపోయింది, మనం దీన్ని టేస్ట్ చేసి చెప్పేద్దాం. ఎంత బాగుందండి బాబోయ్, చాలా టేస్టీగా ఉంది, వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. రవీంద్ర గారు అదరు కొట్టేశారండి బాబు, సూపర్, రెండు బాగా చేశారు, క్వినోవా పులావ్ అండ్ అలాగే ఖీర్, చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ అలాగే హెల్దీ ఫుడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా ఈరోజు టూ టేస్టీ అండ్ హెల్దీ డిషెస్ క్వినోవా పులావ్ అండ్ అలాగే క్వినోవా ఖీర్ చాలా టేస్టీగా ఉన్నాయి వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బై